ఇదే ఇష్యూపై ఈనాటి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ మనతో పాటుగా ప్రత్యేక విశిష్ట అతిథి ఉన్నారు లోక్ సత్తా ఫౌండర్ జయప్రకాష్ నాయన గారు మనతో పాటుగా లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఆయన వెర్షన్ తీసుకుందాము ఏ రకంగా ప్రజలు ఈసారి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి ప్రభుత్వాలు ఏం చేయాలి ఆయన మాట్లాడుకుందాం నమస్కారం జేబీ గారు నమస్తే వర్మ జరుగుతున్న పరిణామాలు ఎన్నికల సమయం ఆసన్నమైంది హామీలు మీకు చెప్ తెలి సార్ మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా చాలా ఎలక్షన్లు చూశారు ఇప్పుడు అదే చూస్తున్నారు సో ప్రభుత్వాలు పారదర్శకంగా అడుగులు వేయాలి అంటే దేని మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాల్సిన ఉంది ఇప్పటి అన్న ఇప్పటిదాకా జరిగిపోయింది పక్కన పెడదాం మరి మా ముందు ఎన్నికల విషయానికి వస్తే కనీసం ఎన్నికలు అంటూ ఉన్నాయి కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళకో పార్టీలకు కాస్త ప్రజలంటే భయమో గౌరవం ఉన్నాయి కూడా లేకపోతే నాశనం చేసి పెట్టేవాళ్ళు కాబట్టి అవసరం ఎన్నికల అవసరం ఎన్నికలంటే ప్రజలంటే గౌరవం భయం అవసరం పార్టీలకి ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి మన దేశంలో ఏమైందంటే ప్రభుత్వాలు చేయాల్సిన పనులు పక్కన పెట్టేస్తున్నాయి చాలా మేరకు మనందరం మానవ జాతి మన తెలుగు వాళ్ళం అనే కాదు తెలంగాణ అనే కాదు లేకపోతే భారతీయులమనే కాదు ప్రపంచం అంతా కూడా మానవ జాతి ప్రభుత్వాన్ని ఒక సంస్థగా కొన్ని వేల సంస్థల ఏర్పాటు చేసింది అది రాచరికం కావచ్చు నియంతృత్వం కావచ్చు జమీందారీ కావచ్చు మరొకటి కావచ్చు దానికి ఒక కారణం అన్నది ఏమిటా కారణం మన బతుకుల్లో నూటికి ఎనభై విషయాలు మన చేతుల్లో ఉన్నాయి నేను ఎక్కడ ఉండాలి ఏం తినాలి ఏ బట్టలు వేసుకోవాలి నాకు కొన్న బట్టల ఖర్చు పెట్టుకోవాలి మరి నేను సంపాదించాలంటే ఏ వృత్తి చేయాలి ఏ వ్యాపారం చేయాలి ఏ పని చేయాలి ఏ ఉద్యోగం చేయాలి ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఎంతమంది పిల్లల్ని కనాలి పిల్లల్ని ఏ స్కూల్కి పంపించాలి ఇవన్నీ మన ఇష్టం కాబట్టి దానిలో ప్రభుత్వానికి సంబంధం లేదు కానీ నూటికి పదిహేను ఇరవై అంశాలు మనకు చాలా అవసరమైనవి కానీ మన చేతుల్లో లేవు వెళ్తే రోడ్డు బాగుందా లేదా పొల్యూషన్ లేకుండా బయటికి వెళ్తే ఆస్తమా రాకుండా బతకగలుగుతున్నావా లేదా పిల్ల ఉన్న పిల్లలను స్కూల్కి పంపించాలని చెప్పంటే పన్నులు కడుతున్నాం కాబట్టి మరి మంచి స్కూలు మంచి విద్య అందించి ఏర్పాటు ఉందా లేదా తక్కువ ఖర్చుతో తక్కువ ఖర్చుతో లేకపోతే మనం ఎలాగో పనులు కడుతున్నాం కదా మనకు మంచి విద్య వస్తుందా నాకున్న డబ్బుతో సమాధానం లేకుండా పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరుగుతుందా లేదా లేకపోతే బడుతున్న వాడిదే భార్య రోడ్డు వెళ్తే చిన్న వయసానికి కూడా పెద్ద పోటాటలు లేకుండా శాంతిపత్ర కాపాడుతున్నారు కదా లేకపోతే ఇప్పుడు దోమలు ఉన్నాయనుకోండి దోమలు మన ఇంట్లో నియంత్రించుకున్నాం మన ఇంట్లో బాగు చేసుకున్న పక్కింటి దోమలు మన ఇంటికి వస్తాయి కాబట్టి పక్కింటిలో దోమ కుట్టి జబ్బులు రాకుండా దోమలు నియంత్రణ చేయటం మన చేతుల్లో లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఉమ్మడి సౌకర్యాలు ఉమ్మడి అవసరాలు ఉమ్మడి అవసరాలు తల్లకిందులుగా తపస్సు చేసినా సొంతంగా మనం చేసుకోవడం సాధ్యం కాదు కాబట్టి ప్రభుత్వం ఉమ్మడి అవసరాలు తీర్చడం కోసం మన ప్రభుత్వాలు మర్చిపోయినాయి చాలా మేరకు ఇప్పుడే కర్ణాటకలో సిద్ధరామయ్య గారు పేరుతో ఆయన బొమ్మతో జాతీయ పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ చూశాను ఇవాళ పడింది పత్రికల్లో ఆరు నెలలు గడిచిందట ఆ ప్రభుత్వం వచ్చి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లో సాధించిన విజయాలను పెట్టుకున్నారు అన్నీ కూడా మేము అది ఇచ్చాం ఇది ఇచ్చాం ఇది ఇచ్చాం ఇది ఇచ్చాం తప్ప ఉమ్మడి అవసరాలు ఈ రకంగా తీర్చాం అని ఒక్క మాట లేదు నిజమాబద్ధమో చేశారు లేదో తర్వాత చూద్దాం అసలు దాని మీద దృష్టే లేదు అంటే ఏమైంది ఉన్న కొద్దికి రాజకీయం పరిపాలన అంటే ఎట్లాగొట్లా భేద ప్రజల్ని కొంత ఆకర్షణ చూపెట్టి తాత్కాలికమైన అవసరాలు తీర్చి లోబరుచుకొని ఓటు వేసే యంత్రాలుగా మార్చుకోవటం తప్ప బేదరికం పోవడానికి కానీ జనజీవనం బాగుపడడానికి కానీ ఉమ్మడి అవసరాలు తీరడానికి కానీ ఎందుకోసమైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామో ఆ పనులు చేస్తున్నామని చెప్పుకోవటం కూడా మానేశారు ఇది చాలా ప్రమాదకర పరిస్థితి ఖచ్చితంగా ఒక ప్రజాస్వామ్య సమాజంలో అందులో ఒక భేద దేశంలో అన్ని వర్గాలని కూడా జీవనస్త్రంతులకి తీసుకురావాలి మరి కష్టంలో ఉన్న వాళ్ళకి భేదరికం బాధ అనుభవిస్తున్న వాళ్ళకి కొంత ఊరట కలగాలి కాబట్టి సంక్షేమం వద్దన మెడమే తలక అని అండవు కానీ సంక్షేమమే పరిపాలన మేము ఏం చేశామంటే ఇవి చేసాము ఇంతే అని చెప్పంటే అది ఖచ్చితంగా ప్రమాదకరం ఏ దేశమైనా సరే ప్రపంచంలో సంక్షేమాన్ని మీరు అన్నారు అభివృద్ధి అభివృద్ధి అంటే మౌలిక సదుపాయాలు రోడ్లు ఎట్లా ఉన్నాయి విద్యుత్ సరిగ్గా అందుతుందా విద్యుత్ డబ్బులు పెడుతున్నా కరెంట్కి కానీ సరిగ్గా అందాలి కదా అదివర కరెంట్ అందేది కాదు కదా అసలు లేకపోతే నీళ్లు సరిగ్గా వస్తున్నాయి లేదా అలాగే మురుగునీ పారుదల సరిగ్గా ఉందా కదా మంచిలో మురుగు నీళ్ళు కలుస్తున్నాయా వర్షం వస్తే వరదలు వస్తున్నాయి కనీసం కనీస అండి ప్రతి మనం బతకాలి అంటే కనీస అవసరాలు మరి మంచి విద్య నిజమైన విద్య అందుతుందా మంచి ఆరోగ్యం అందుతుందా మరి పెట్టుబడులు పెరుగుతున్నాయా మన పిల్లలకు ఉపాధి కల్పన జరుగుతుందా గవర్నమెంట్ ఉద్యోగాలు ఏజెన్సీ కాదు కాబట్టి ఉద్యోగాలు పెరగాలంటే పెట్టుబడులు రావాలి పెట్రోల్ పోషించే వాతావరణం కావాలి మార్గ సదుపాయాలు కావాలి మరి ఆ రిస్క్ తీసుకున్న వాళ్ళకి పెద్దపేట వేయాలి ఇవి జరుగుతుందా ఇవి పూర్తిగా విస్మరిస్తే నిరంతరం బేదరికం కొనసాగుతుంది బేదలు బేదలగానే ఉండిపోతారు అధికారులు ఉన్నవాడు ఇచ్చే చెయ్యి బేదలు పుచ్చుకునే చెయ్యి ఇరవై ముప్పై ఏళ్ళు గడిచినా కూడా పుచ్చుకోవటమే అవుతుంది తప్ప ప్రతిరోజు పరగడిపోతుంది తప్ప దీనివల్ల పిల్లల బతుకు బాగుపడదు మన దేశంలో ప్రతి కుటుంబం ప్రతి తల్లిదండ్రులు ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా కూడా తల్లిదండ్రులు కళ్ళల్లో ఒత్తిడిసుకుని బతికేది పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల కోసం ప్రాణం ఇవ్వడానికైనా సరే ఈ దేశంలో తల్లిదండ్రులు సిద్ధం మరి ఎల్లకాలం సా తాత్కాలికంగా తృప్తిపరిచి పిల్లల బతుకులను నాశనం చేసి బేదలకు బేదల పిల్లలు బేదలుగా ఉండేట్లు చేస్తే అది పరిపాలనట్లు అవుతుంది నా కర్ణాటక చూడగానే నాకు షాకింగ్గా అనిపించింది మాట వరుసకు కూడా సరే ఇవన్నీ బీదలకు ఇచ్చాము మంచి వచ్చే చెప్పుకోండి ఈ రకమైన ఏర్పాట్లు చేశాము చేస్తున్నాము ఉమ్మడి అవసరాలు తీరడానికి బేదరికం శాశ్వతంగా పోవడానికి ఉపాధి జరగడానికి పెట్టుబడులు రావడానికి అనేది మాట రావడం లేదు ఇది ప్రమాదకరం సార్ ఈరోజు దేశంలో ఏ రోగం వచ్చినా దానికి మందు ఉంది సో దీనికి ఏ మందు ఉంది ప్రభుత్వ పాలనకి ఒక రైట్ వేలో వెళ్ళాలి ఒక కన్స్ట్రక్షన్గా వెళ్ళాలి అన్నదానికి దానికి నిర్వచనమో లేకపోతే దానికి ఆ టార్గెట్ లేకపోతే ఆ వెళ్ళడం అనే ఆ వే అన్నది ఇబ్బందికరంగానే ఉంటున్నది ఏడాదికి ఏడాది కలుస్తున్నాయి తరాల తరాలు మారుతున్నాయి ప్రజాస్వామ్యంలో చివరికి మంచో చెడు ఓటు మన చేతుల్లో ఓటు ఆ ఓటు ద్వారా మాత్రమే ప్రభుత్వంలోకి వస్తున్నారు ఏ పార్టీ వాళ్ళని కూడా వీళ్ళెవరు కూడా కొందరు కొడుకులుగా రావచ్చు కొందరు కూతుళ్ళుగా రావచ్చు దానివల్ల కొంత అవకాశం దొరకవచ్చు కానీ చివరికి మీ ఓటు వాళ్ళనే అక్కడ పదవుల్లో కూర్చుంటున్నారు ఓటు అంటే ఏంటి మనం మన జీవితాల మీద కొంత భాగం పవర్ ఆఫ్ ఎటార్ని వాళ్ళ చేతుల్లో పెడుతున్నాం కాబట్టి పవర్ ఆఫ్ ఎటార్ని ఇచ్చేవాళ్ళు జాగ్రత్త తీసుకోవడం తప్ప వేరే ప్రత్యామ్నాయం ఎలా తీసుకోవాలి దానికి దీర్ఘకాలించే చాలా ఉన్నాయి కానీ ఇవాడు జరిగేది కాదు ఒకరోజులో ఉదాహరణకు అధికారాన్ని ఎప్పుడైతే కేంద్రీకృతం చేశారో ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఎవరు లేకుండా చేశారు కేంద్ర ఎవరు లేకుండా చేశారో స్థానికంగా మన పంచాయతీలో మున్సిపాలిటీలో ఏం పాత్ర లేకుండా చేశారో నేను వేసే ఓటుకి నాకు జరిగేటువంటి మంచికి మధ్య సంబంధం అర్థం లేకపోతే నేను కట్టేటువంటి పన్నులకి నాకు అందే సేవలకి మధ్య సంబంధం తెలియట్లా ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్నాం నెలలని మేము మెయింటెనెన్స్ పి కడుతున్నాం మేము నమ్మిన వాళ్ళని మంచి వాళ్ళని మేము అంత కలిసి ఎన్నుకున్నాం నాయకులుగా అంతవరకు ఓకే అది అయిన తర్వాత లిఫ్ట్ పనిచేయలేదు అనుకోండి వెంటనే ఫోన్ వస్తాను ఏం భల్లగారు మీకు నెలలో డబ్బులు కొడుతున్నాం మిమ్మల్ని నాకు లీటర్స్గా పెట్టున్నాం మాకు లిఫ్ట్ చేయట్లేదు లిఫ్ట్ పని చేయట్లేదు అందుకే కదా పెట్టుకుంది మేము డబ్బులు కొడుతాను అందుకోసం బల్ల గారిని పెట్టుకున్న అందుకోసం మాకు చాలా స్పష్టంగా ఉంది తెలుసేది ఈ ఫ్లాట్కి మంచి నీళ్ళు రాలేదు అనుకోండి నేను కోరుకుంటాను నీళ్ళు రాకపోతే నువ్వు పొయ్యిలో పిల్లలు రావద్దు కదా నీళ్ళు లేకపోతే అట్లా అట్లా కింద పార్కింగ్ బాగలేదు అనుకోండి లేకపోతే ఎవరు అనుమతి లేకుండా ఇప్పుడు లోపలికి వచ్చేస్తున్నారు వాడలేదు వాడలేదనుకోండి అందుకోసం కదా ఎవరిని పెట్టుకుంది అంటే నా చుట్టూ నాకు దగ్గరగా నాకు అర్థమయ్యే రీతిలో ఎప్పుడైతే వాళ్ళు నిర్ణయాలు చేస్తున్నారో నా డబ్బు ఏమవుతుంది నాకేం జరుగుతుంది అర్థం జవాబుదారీ ఉండాలంటారు అప్పుడు ఎప్పుడు అంటే మన మన దగ్గర అతి చేరువగా అతి దగ్గరగా నిర్ణయాలు జరిగితే అది అర్థమవుతుంది మనకి అది రాకుండా ఏం చేసాం అంత ప్రధానమంత్రి ముఖ్యమంత్రి జతుల్లో పెట్టాం అసలే భేద దేశం చదువులేని దేశం చదువు ఉందనుకున్నా కూడా మన దేశంలో చదువు అంత అధ్వా అధ్వానంగా చదువు ఎక్కడ లేదు దాంతో ఏమవుతుంది తెలుగుతాటలో ఉన్నా కూడా బుద్ధి వికసించటం వల్ల ఈ అనుభవం లేకపోయేసరికి నా ఓటు వల్ల ఏం జరుగుతుంది నేను కట్టే పన్నుల డబ్బు ఏమవుతుంది అని అర్థం కాకపోయేసరికి డబ్బు ఎవరికి ఇస్తే వాళ్ళు కొట్టేస్తున్నాం తాయిలాలు ఎవరు ప్రకటిస్తే వాళ్ళు కొట్టేస్తున్నాం ఎవరు కులాన్నో మతాన్నో ప్రాంతాన్నో రచ్చగొడితే వాళ్ళు కొట్టేస్తున్నాం ఈ మూడే మన ఎలక్షన్లో కరెన్సీ అయింది మరి లోకల్గా అధికారమవటం అనేది ఒక్కరోజు జరిగేది కాదు జరిగిన మ్యాజిక్ లాగా మార్పు లేదు పది ఏళ్ళు పడుతుంది మరి ఈలోగా మనం చేయాల్సింది ఏంటంటే నేను పౌరులందరినీ కోరేది ఓటు అనేది ట్వంటీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్లో మనం అడవటం కాదు ఓటు విషయంలో మనం ప్రేక్షకులం కాదు మన జీవితంలో మనమే హీరోలం ఓటు గుర్రపందం కాదు ఏ గుర్రం గెలుస్తుందా ట్వంటీ ట్వంటీలో ఎవరు గెలుస్తారో వరల్డ్ కప్ క్రికెట్లో ఎవరు ఛాంపియన్ అవుతారా కాదు ఓటు అనేది ఎలక్షన్ అనేది ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళని గురించి కాదు ఇది మనని గురించి కాబట్టి ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి ఇవన్నీ జరిగితే వాళ్ళు చెప్పినట్టుగా ఒక ఇరవై ఏళ్ళ తర్వాత నా పిల్లల బతుకు ఎట్లా ఉంటుంది మనందరికీ మన పిల్లల బతుకు మనకంటే బాగుండాలని కోరుకుంది కదా మనకి ఎన్ని ఇచ్చినా కూడా నా పిల్లల బతుకు ఎట్లానే ఉంటుంది ఎల్ల నేను పుచ్చుకునేవాడిని అవుతాను ప్రతిరోజు పరగడిపే అనుకున్నట్టయితే అది కాదు మీకు కావాల్సింది సార్ మీరు ఒక విషయం చెప్పారు ఇది ఒక రోజుతో అయ్యేది కాదు ఒక సంవత్సరంలో అయ్యేది కాదు కనీసం ఒక పది పదిహేను సంవత్సరాలు ఒక ఇరవై సంవత్సరాలు అన్నా సరే ఒక ఆలోచన ఉండాలి ఒక మంచి విజన్తో ముందుకు సాగాలి అన్నది ఖచ్చితంగా ఆ రకంగానే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ పదేళ్ళు కావస్తుంది సో విడిపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని గతంలో చాలా మంది చాలా చులకనగా మాట్లాడిన నేపథ్యం వాళ్ళకి ఏంటి అసలు కరెంటు లేవు ఆ కరెంట్ దిగిన మీదేవో బట్టలు వరేసుకుంటారు ఏవేవో మాట్లాడారు ఈ పది సంవత్సరాల్లో ఏ పార్టీ అయితే అవునాయండి పార్టీలతో మనకు సంబంధం లేదు ఈ ప్రభుత్వం ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళింది అందులో ఏమన్నా ప్లస్ సార్ మైనస్లో ఏమైనా ఉన్నాయి ప్లస్లో ఉన్నాయి మైనస్లో అందరికీ ఉన్నాయి నేను చాలా బహిరంగంగా చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పార్టీని పక్కన పెడదాం తెలంగాణ ఏర్పడ్డ మొదట్లో చాలామందికి రెండు రకాల భయాలు ఉన్నాయి మొదటి భయం ఆంధ్ర తెలంగాణ అని పుట్టుకని బట్టి విభజించేటువంటి తత్వం సమాజంలో రాజకీయంగా కొంత పెరిగిన మాట వాస్తవం ఒక ఉద్యమం వచ్చిన తర్వాత కొంచెం ఆవేశాలు కావేశాలు కోపాలు ద్వేషాలు ఇవన్నీ వస్తాయి ఇవి బాగా నిలబడిపోయి తెలుగు ప్రజలు ఒకళ్ళొకళ్ళు ద్వేషించిన పరిస్థితి వచ్చి హైదరాబాద్లోనో కరీంనగర్లోనో ఆదిలాబాద్లోనో వాళ్ళు నువ్వు ఎక్కడ పుట్టావు అని చెప్పని మొదలెట్టి వివక్షతో చూస్తే సమాజం అల్లకల్లో అదేమన్నా నా జరుగుతున్నా అన్న భయం చాలామంది ఉండదు రెండో భయం మీరు చెప్పారు కరెంటు సంగతి విద్యుత్ రంగంలో హైదరాబాద్కి ఒక రకంగా హైదరాబాద్ తెలంగాణకు వస్తే డబ్బులు అదనంగా వస్తాయని సంగతి అందరికీ తెలుసు కానీ విద్యుత్ రంగంలో ఎక్కువగా లోటు ఉన్నది తెలంగాణలో ఎందుకంటే వ్యవసాయ విద్యుత్ కోసం చెప్పిన ఖర్చు పెట్టేది ఇక్కడ దాంతో ఏమవుతుందంటే దాని వ్యవసాయ విద్యుత్ పాత్ర ఉచితంగా ఇచ్చేది పాత్ర పెరిగితే ఓవరాల్గా డబ్బులు రావు షార్టేజ్ పెరుగుతుంది ఆ భయం అన్నది కానీ ఖచ్చితంగా రెండు విషయాల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ పార్టీలని ఒక ప్రభుత్వాన్నే కాదు అన్ని పార్టీలకి కీర్తి వర్తిస్తుంది తెలంగాణ సమాజాన్ని మనం పూర్తిగా అభినందించాలి గౌరవించాలి మొట్టమొదటిది ఒకసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర ప్రాంతంలో పుట్టాడా తెలంగాణలో పుట్టిందా ఈ బిడ్డ లేకపోతే యూపీలో పుట్టిందా మహారాష్ట్రలో నాగపూర్లో పుట్టిందా తమిళనాడులో పుట్టిందా అన్న తేడా లేకుండా చేశారు మన ప్రగతికి ఇక్కడ ఎవరున్నా సరే అందరూ అవసరమో ఈ అన్ని పుష్పాలతోనే హారాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞతలు ప్రదర్శించారు నిజంగా అది నిజాయితీగా చేశారు ఇంకా పైపైన కాదు అందుకే ఏ రకమైన పురపచ్చ్యాలు తెలంగాణ సమాజంలో ఆ కారణంగా అందుకు ఖచ్చితంగా అభినందించాలి మనం గురు ఓటు మీకు ఎవరికి వేస్తారో మీ ఇష్టం నా ఇష్టం మన మన ఇష్టం కానీ ఇది వాస్తవాన్ని అభినందించాలి రెండది విద్యుత్ రంగా కావచ్చు మరుగు సతిభ అభివృద్ధి కావచ్చు అది వరకు చంద్రబాబు నాయుడు గారికి మరి ఆ కీర్తి ఉన్నది నిజంగా హైదరాబాద్ నగరం కానీ మౌలిక సదుపాయాలు ఒక ఆర్థిక సంస్కరణలు మరి దీర్ఘకాలిక అభివృద్ధి కోసం కొన్ని ప్రయత్నాలు పెట్టుబడులను ప్రోత్సహించడం అని చెప్పి హైటెక్ సిటీ హైటెక్ చేయడం కానీ చేశారని చెప్పని దాన్ని రాజశేఖర రెడ్డి గారు కొనసాగించారు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి నాయకత్వాలు ఆ తర్వాత కొనసాగించారు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత అదే రీతిని కొనసాగించింది రాజకీయం ఏదైనా ఉండొచ్చు మరింత బాగా ఎక్కువ చేసి మేము చేసామని గర్వంగా చెప్పుకోవటం అనేది కావాలి రాజకీయంలో ఆ పని ఖచ్చితంగా చేస్తారు కాబట్టే ఉపాధి కల్పన కానీ పెట్టుబడులు కానీ మరి ఒక ఒక ఉత్సాహభరిత వాతావరణం భవిష్యత్తు బాగుంటుందన్న భరోసా కానీ ఇక్కడికి వచ్చిన మాట వాస్తవం ఈ రెండు విషయాల్లో మనం నూటికి నూరు పళ్ళు అంగీకరించాలి ఉన్నాయి ఎన్నో సందర్భాలు నేను చెప్పాను ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పని ఆ డబ్బులు వృధా చేసుకుంటూ పోతే సరిగ్గా డబ్బు సద్వినియోగం చేసుకోకపోతే తింటే రాళ్ళు మొత్తం పంటలనే కరిగిపోతాయి కాబట్టి కొన్ని పథకాలు మంచి ఉద్దేశంతో అయినా కూడా పెట్టే ఖర్చుకి వచ్చే ఫలితానికి పంతం లేకుండా మాట వాస్తాం ఇక మిగతా పొరపాట్లు అన్ని రాజకీయ పార్టీల్లో దేశమంతా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఓట్ల కొనుగోలుకి తెలంగాణ ఇప్పుడు ప్రపంచ రికార్డులు సాధిస్తున్నారు మన బై ఎలక్షన్లో హుజురాబాద్ కానీ లేకపోతే మునుగోడు కానీ మనం పెట్టిన ఖర్చు ప్రపంచ రికార్డులు మొత్తాన్ని అధిగమించేసింది నేను ఎన్నోసార్లు చెప్పాను మునుగోడులో రెండు పార్టీలు మూడు పార్టీలు దిగిన బరిలో ఎక్కువగా రెండు పార్టీలు ఖర్చు పెట్టినని చెప్తున్నారు కేవలం ఒక రాష్ట్ర శాసనసభ ఉప ఎన్నిక కోసం పెట్టిన ఖర్చు మొత్తం అందరి అంచనాల ప్రకారం కరెక్ట్గా లెక్కలు చెప్పలేదు దొంగ ఖర్చు అంతా కూడా ఓట్లు కొంటం కోసం డబ్బులు పంచితే అది అధికారికంగా ఉంది కాదు కదా కానీ అందరికీ తెలుసు ఈ దేశంలో ఏం జరుగుతుందో కాస్త గుస్త అందరికీ తెలుసు ఒక మూడు 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 వందల యాభై కోట్లు ఖర్చు అయింది ప్రధాన అభ్యర్థులకు అని చెప్పి అందరూ చెప్పుకుంటున్నారు అది బ్రిటన్లో పార్లమెంట్ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో రెండు ప్రధాన పార్టీలు వారి పదమూడు వందల మంది పార్లమెంటు అభ్యర్థులు రెండు పార్టీలకు కలిపి పెట్టిన ఖర్చు కంటే ఒక్క బై ఎలక్షన్లో ఒక చిన్న రాష్ట్రంలో అసెంబ్లీ సీటు క్వర్చయింది ఈ తెలంగాణ ఒకటి తప్పట్ల కానీ దానిలో మనం కూడా ఖచ్చితంగా ముందున్నాము ఆ సమస్యలో భాగంగా ఉన్నాం ఇక అవినీతి ఇంత డబ్బు ఖర్చు పెట్టే అవినీతి లేకుండా ఉంటుంది ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఒక భేద దేశంలో ఎవరో కూడా దేశ సేవ కోసం అసెంబ్లీ ఎలక్షన్కి రెండు వందల కోట్లు ఖర్చు పెడతారు క్యాండిడేట్ పెట్టి బనగలగడా ఎక్కడ సాధ్యం కాదు అవినీతి అనివార్యంగా ఉంటుంది అధికార కేంద్రీకరణ ఉన్నది అంచేత కానీ ఈ తప్పులు ఇక్కడ తెలంగాణకు ఒక పార్టీకి మాత్రం పరిమితం కాదు దేశం మాత్రం ఇక్కడ కూడా ఉన్నాయి అక్కడ ఉన్నాయి కాబట్టి నాకు ఓకే అనుకోవడం కూడా పొరపాటు మనం ఒక ఒక రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తర్వాత అందులో ప్రజలు ఉద్యమం నుంచే రాష్ట్రం వచ్చిన తర్వాత మనం కొత్త పొరపాటు వాడు చూపెట్టాలి ప్రజలు ఏమిటంటే ఆశించేది దీనివల్ల మా జీవితాలు మారుతాయి మన రాజకీయం మారుతుంది పరిపాలన మారుతుంది అని చెప్పని జేపీ గారు మీరు ఊహించారా తెలంగాణ రాష్ట్రం పదేళ్ళలో ఈ రకంగా ఉంటుంది ఎంత గొప్పగా అభివృద్ధి చెందుతుందో లేకపోతే రోడ్ల అంశం అనేయండి లేకపోతే ఫ్లైఓవర్లో ఉన్నాయండి వాటర్ విషయం అవునాయండి ప్రాజెక్టుల విషయం ఉన్నాయండి చాలా గొప్పగా వెళ్ళింది ఐటీ పరిశ్రమలకు సంబంధించి అవునాయండి ఇది మీరు ఊహించారా సార్ మౌలిక సదుపాయాలు వగారా ఆశించాను ఎందుకంటే హైదరాబాద్ డబ్బులు ఎప్పుడైతే ఉన్నాయో సాధ్యం సంకల్పం ఉంటే ఆశించాను ఆశించింది ఆ మేరకు నెరవేరనమాట వాస్తవం సంతోష్పట్నాను ఇంకా కొన్ని ప్రయత్నాలు చేయాలంటే ఉదాహరణకి చిన్నపట్నాలు పెంచాలి అంత హైదరాబాదే పెరిగితే హైదరాబాద్ సంగతి ఏమిటి వరంగల్ సంగతి ఏమిటి మరో సంగతి ఏమిటి కాబట్టి చిన్నపట్నాలు జిల్లా కేంద్రాలు కానీ తాలూకా కేంద్రాలు కానీ చిన్నపట్నాలుగా ఉంటే మరి చాలా తక్కువ పాటు నైపుణ్యం ఉన్న వాళ్ళకి పెద్దాని ప్రతి ఒక్కళ్ళు హైదరాబాద్లో బతకాలంటే ఎలా పడుతున్నారు అక్కడ ఆలనా పాలనా లేకుండా అండ లేకుండా కుటుంబం కూడా దూరంగా పెట్టి వచ్చే కొద్దిపాటి ఆదాయంతో మీరు ఇక్కడ ఇక్కడ నివాసం ఉంటూ అక్కడెక్కడో పనిచేస్తూ అవుతుంది కాబట్టి చాలా వాళ్ళకి ఎక్కడికక్కడ సాధన ఉపాధి కల్పించేట్టు ఏర్పాటు చేయడం అవసరం అలాగే అధికారాన్ని వికేంద్రీకరించడం అవసరం కాబట్టి కొన్ని చేయాలి కానీ మొత్తం మీద చిన్న పట్టణాలు పెంచడం అవసరం కానీ మొత్తం మీద ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు పెట్టుబడులు ఉపాధి కల్పన విషయంలో మంచి ప్రయత్నాలు జరిగాయి సరే ఏదైనా ఒక టీం ప్రకారంగా వెళ్ళి ఒక ప్లానింగ్తో ఉంటే సక్సెస్ అన్నది సాధ్యం లైక్ క్రికెట్ అనుకుందాం పదకొండు మంది కూడా మంచి ప్లాన్తో మంచి ఫీల్డింగ్తో మంచి బౌలింగ్తో మన బ్యాటింగ్తో వెళ్తేనే సక్సెస్ అవుతుంది ఎవరో ఒకటి చేస్తారంటే అదేదో మిరాకులు ఎప్పుడైనా జరగవచ్చు రెగ్యులర్గా జరిగేది కాదు సో ఈ పేదేళ్లలో కేసీఆర్ గారు ఎన్నికలకు ముందు రాష్ట్ర విభజన ముందు ఆయన చేసిన పోరాటం అవనాయండి ఆయన చేసిన ప్రసంగాలు అవనాయండి సో ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వ్యక్తిత్వంలో వచ్చిన మార్పులు లేకపోతే రాష్ట్రం గురించి ఆలోచించినయండి ఆయనకి వారసుడిగా కేటీఆర్ గారు ఆయన వేస్తున్న అడుగులు వాళ్ళు మాట్లాడుతున్న విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు సో ఎంతవరకు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నాయి సార్ ఆ టీం ఖచ్చితంగా అనుభవం అన్న మనుషులు కాబట్టి కేసీఆర్ అనుకోండి అలాగే ఇతర పార్టీల్లో అగ్ర నాయకులు లోతేన అనుభవం వాళ్ళు అందులో క్షేత్రస్థాయి నుంచి వచ్చిన వాళ్ళ ఆలోచన రెండోది రాజకీయం అంటే కేవలం పదవుల కోసం కాకుండా కొంత ఎంతో కొంత ప్రజల పట్ల మమకారంతో వచ్చిన వాళ్ళ ఆలోచన ఏదో చేయాలన్న తపంతో వచ్చిన రాష్ట్రం ఇది అది కనిపించింది దాని అనుమానలేదు అది కనిపించింది అట్లాగే కేటీఆర్ ఒకరక కేసీఆర్ గారు కొంచెం అదృష్టం అవుతుంది ఎందుకంటే ఒక కుటుంబాల నుంచి నాయకులు వస్తే పండితపుత్ర పరమసు అంటారు కానీ అక్కడ కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు లేకపోతే కవిత కావచ్చు కొంచెం సంస్కారం అండి సమర్థంగా చకచక్యంగా ఆలోచించ అర్థం చేసుకోవడం కానీ ఆలోచించడం కానీ మాట్లాడడం కానీ ఆకట్టుకోవడం కానీ కొన్ని చర్యలు చేపట్టడం కానీ ఉంది ఆ మేరకు ఆయన అదృష్టవంతులు కూడా అందుకు అభినందించాలి కానీ ఒక విషయంలో మనం మనం మంచి ఉదాహరణ చూపెట్టలేకపోయింది ఏమిటి అంటే ఆదర్శం చూపెట్టలేకపోయింది అంటే అన్ని పార్టీల లాగానే పార్టీ అంతా కూడా ఒక వ్యక్తి చుట్టూ ఓ కుటుంబం చుట్టూ అన్న భావన కలగటం కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో చేస్తోంది అందుకనే ఈ దేశంలో చాలా సంక్షోభం వచ్చింది అలాగే చాలా పార్టీలు పూర్తిగా వ్యక్తుల పార్టీలు కుటుంబ పార్టీలు అయిపోయినాయి ఏ కారణమన్నా కావచ్చు దాని నుంచి బయటపడేటువంటి ప్రయత్నం తరగలేదు రెండవది మొదటి టర్మ్లో శాసనసభ్యుల్ని వాళ్ళంతా కొంచెం క్రమశూక్ష్మతో ప్రవర్తించారు కొంత అదుపులో ఉన్నారు ఎన్నికలు ఖర్చే ఉన్నామంటే పార్టీ నాయకత్వం పెట్టుకున్నది కాబట్టి ప్రజలకి కాస్త సంతృప్తికరంగా ఉందని భావం కలిగింది ఈసారి కొంచెం యథేచ్ఛగా వదిలేశారు అవినీతి బాగా పెరిగిపోయింది ప్రతి చోట కూడా వాళ్ళ స్థానికంగా ఉన్న నాయకుల ప్రాబల్యం ప్రజలకు అనుకూలంగా కాక ప్రజలు విత్తరంగా ఉందనే భావం ఉంది దాన్ని ఏకంగా అరికట్టలేకపోయినారు మళ్ళీ ఇది కూడా చాలా పార్టీలో కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ కొంతకాలం పాటు అదుపు చూపెట్టింది కొంతకాలం పోయాక అదుపు పోయింది అంటే ఇంత ఖర్చు పెట్టాక ఖర్చు పెట్టించాక ఆ ఎన్నికల్లో ఇక నాయకుడికి యంత్రాంగం మీద అదుపు కొంతకాలం పోయాక అదుపు తప్పిపోతుంది రెండోది కొత్తంత భావం నా పక్కన అంటున్నారు నా పక్కన నుంచున్నారు ఉద్యమంలోనో లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొక అప్పుడు అని చెప్పని మరి వాళ్ళ మాట కాదని చెట్లాగా కొన్ని తప్పులు ఉన్నా కూడా పర్లేదు కదని చెప్పని మా భావం కావచ్చు అంటే రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకపోతే వీళ్ళు ముందుకు వెళ్ళలేని పరిస్థితి వీళ్ళు ఎంత ఖర్చు పెట్టారు అన్నది కరెక్ట్ అంచేత మనం ఇది ఒక రకంగా తెలంగాణలో జరిగేది కానీ ఒక పార్టీలో కావచ్చు అన్ని పార్టీలో కావచ్చు దేశంలో జరిగే చాలాసార్లు పేరు ఉన్నాయి ఒక రాజకీయం చాలా సంక్షోభం దాని అనుమానం లేదు చాలామంది నన్ను అడుగుతున్నారు ఏమంటే మీరు గట్టిగా తిట్టడం లేదు వీళ్ళని కానీ కానీ కడిపితుంచుకుంటే కాలం అయిపడుతుంది భారతదేశంలో రాజకీయాల్లో ఉన్న లసుగుల్ని నేనే ఎత్తు చూపినంత బలంగా ఎవరు ఎత్తు చూపల దృష్టాంతాల సహా కానీ నేను ఎప్పుడు చెప్పేది రాజకీయం పవిత్ర వ్యాసంగం రాజకీయానికి ప్రత్యామ్నాయం లేదు మీరంత కోపం తెచ్చుకున్నా కూడా మంచి రాజకీయాన్ని ఉన్నంతలో మంచి పరిపాలన తేడాలని ఆలోచించాలి కానీ ఈ రాజకీయాన్ని బీగ్రేడ్ సినిమాల లాగా నాశనం చేసి పారేయాలా వాళ్ళందరం నుంచబెట్టి టవని కాల్చిపరేయాలని చెప్పనుకుంటే అది పరిష్కారం కాద అంచేత ఉన్నంతలో ఈవేళ చూడవలసింది మనం రేపు పొద్దున అటు అభివృద్ధికి ఇటు సంక్షేమానికి సమతూకాన్ని పాటించి మన పిల్లల భవిష్యత్తుకి బాగుండేట్టు చేయటం ఆదాయాలు పెరిగే ఆర్థిక అభివృద్ధి వచ్చేటట్టు చేయడం ఉపాధి కల్పన జరిగేవి చేయటం అది ఏ నమూనా వల్ల కొంచెం ఎక్కువ అవకాశం ఉంది అది ఖచ్చితంగా మొట్టమొదటి అంశంగా ఉన్నాను ఆ దృష్టిలో అంటే అర్థం అందరూ అద్భుతాలు చేస్తున్నారు మరొకళ్ళు వెళ్ళాలసని కాదు అందరూ కూడా ఈ విషయాలలో బందీలు అయిపోయినారు కానీ ఉన్నంతలో పరిస్థితులను అర్థం చేసుకుని రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు అందరికీ తెలుసు అవినీతి వేదన ఎవరిని అంటారా ఆ పరిపాలనలో ఖచ్చితంగా ఉండొచ్చు కానీ అటు సంక్షేమంతో ప్రజలు ఆకట్టుకున్నారు ఇటు అభివృద్ధిని చేపట్టి రాష్ట్ర భవిష్యత్తుకి పునాదాలు వేశారు అందుకని రెండు వేల తొమ్మిది ఎలక్షన్లో రాజశేఖరరెడ్డి గారు ప్రతిపక్షం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మిగతా వారంతా కూడా లోన్ వివరణ ప్రకటించారు అప్పటికే రెండు వేల తొమ్మిదికి రెండు వేల తొమ్మిదికి ముందే జాతీయ స్థాయిలో లోన్లో జరిగింది అది తప్పే సరే జాతీయ స్థాయిలో వచ్చేసి సరే అయిపోయింది రాజశేఖర రెడ్డి గారు చాలా ధైర్యంగా నిలబడ్డారు అయ్యా ఇవన్నీ సాధ్యం కాదు అవసరం లేదు సంక్షేమాన్ని చేతనైన మేరకు ప్రజలందరికీ అందే ఏర్పాటు చేసాం అందరూ సంతృప్తి స్థాయిలో అమలు చేస్తున్నాం రెండే రెండు అదనంగా చేస్తాం ఒకటి రెండు గంటలు అదనంగా విద్యుత్ ఇస్తాం ఏడు గంటల మరి తొమ్మిది గంటలు ఇస్తాము ఇంకొక రెండు కేజీలు ప్రతి మనిషికి ఐదు కేజీలు ఇస్తున్నాము రెండు రూపాయల బియ్యం మరొకటి ఏడు కేజీలు ఇస్తాము అని నిలబడ్డారు అంటే ఎక్కడో ఒక చోట సంక్షేమానికి అభివృద్ధికి సమతూకం కావాలి ఆ బ్యాలెన్స్ లేకపోతే రాష్ట్రం నాశనం అవుతుందని ఒక నాయకుడు నిలబడ్డాడు తప్పులున్నాయి తప్పు లేవనివరాంట్లా కానీ తప్పులున్నా కూడా కనీసం ఆ బ్యాలెన్స్ చూపెట్టబట్టి రాష్ట్రంలో కాస్త అభివృద్ధి సాధ్యమైంది ఇది నాయకత్వానికి అవసరం ఏ పార్టీ అయినా సరే కాంగ్రెస్ పార్టీ అయినా అవును రాకేష్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో అతి కీలకమైన నాయకుడు దేశంలోనే అది ఈవేళ ప్రతి పార్టీ కాంగ్రెస్కి కావాలి అన్ని పార్టీలకు కావాలి ప్రాంతీయ పార్టీ కావచ్చు జాతీయ పార్టీ కావచ్చు ఆ సమతూకం ఆ సమతూకాన్ని చూపకపోయినట్టయితే మనం మనకి రాజకీయంలో తప్పును చూడాలంటే తప్పులు కనిపించిన పార్టీ లేదు అందులో అధికారంలో ఉన్న పార్టీ ఐదు పదేళ్ళు ఉంటే చాలా పాపం మూట కట్టుకుంటారు ఏ పార్టీ ఉన్నా సరే అందుకే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అంటాం మనం ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి అధికార దుర్వినియోగము అవినీతి కొంచెం అహంకారము ఇవన్నీ కనిపించగానే మనకి కోపం వస్తుంది కోపం చూపెట్టాలి ఆ కోపం కూడా చూపెట్టకపోతే మనం వాళ్ళని కొంతైనా భయపెట్టకపోతే కాసే చెట్టుకి రా అధికారంలో ఉన్నవాడు వాడు ఆగడాలు అడికట్లేము కానీ ఆ కోపం విచక్షణారహితంగా ఉన్నట్టయితే ముందు చూపు లేకుండా ఉన్నట్టయితే వాటిల్లో మనం పోలికలు తీసుకురాకపోతే అభివృద్ధిని సంక్షేమాన్ని కనుక పాటించే ప్రయత్నం చేయకపోతే మొహం మీద కోపంతో ముక్కును కోసుకోండి అవుతాం రాజకీయ పార్టీలు ఎవరి వత్తాసు మీరు పలకక్కర్లా మీ పిల్లని వాళ్ళకి ఇవ్వబాట్లా మీరు అది మీ సొంత వ్యవహారం వాళ్లతో మీరు కలిసి కాపులం చేయబోట్లా అది మీ సొంత వ్యవహారం మనం మన పన్నుల డబ్బు మీద మన ఓటు ద్వారా పవర్ ఆఫ్ ఎటర్ని ఇస్తున్నాం ఈ పవర్ ఆఫ్ ఎటర్ని ఇచ్చినప్పుడు ఉన్నంతలో ఎవరి వల్ల నా పిల్లలకి మేలు జరుగుతుంది ఈ ఆలోచన కొంచెం చేయాలి అక్కడ ఆవేశం అణుచుకోవాలి చాలా కష్టమే నిరంతరం కోపంలో ఊగిపోతున్న సమాజం మనది ఎందుకు నేను కుర్రవాడుగా ఉన్నప్పుడు నాకు ఎంత కోపం ఉండిందని ఎమర్జెన్సీ వచ్చిన కారణంగా కాంగ్రెస్ పార్టీ మీద అన్నాడు ఇందిరాగాంధీ మీద తర్వాత అర్థమైంది ఆటగాళ్ళు మారితే చాలుదు ఆట నియమాలు మారాలి వీళ్ళందరూ కూడా ఒక విషవాలయంలో బందీలు అని చెప్పారు కాబట్టి వ్యక్తిగతమైన కోపము ఓ పార్టీ మీద కోపం కాకుండా కాస్తంత మన జీవితాలు మన ఉమ్మడి జీవనాలు వ్యవస్థ దానికి ఉన్నంతలో పరిష్కారం ఏమిటి రెండోది ఇది అయిన తర్వాత వాళ్ళు మెడలు ఉంచి మరింత మంచి సాధించేట్లు చేయడం ఇప్పుడు టీఆర్ఎస్ఏ మళ్ళీ వచ్చారనుకోండి చట్టబద్ధపాలన ఎందుకు లేదు బడితున్నాడు బెరెందుకు వస్తుంది మనం గట్టి నిలబడాలి అది ఎందుకని మంచి విద్య ప్రమాణం అందరూ ఉచితంగా ఇస్తున్నాం వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు తెలంగాణలో విద్య కోసం ఖర్చు పెడుతున్నారు కానీ చదువు అంత అనుకుంటున్నారా నూటికి యాభై మంది పిల్లలకి గ్రామీణ ప్రాంతాల్లో పదిహేను ఏళ్ల వయసులో గడియారం చూస్తే టైం చెప్తాం రాదు ఏం చదువు అది ఏ పార్టీ వచ్చినా మనం గట్టి నిలబడాలి అది సాధించుకోవాలి మనం ఓటేసామని చెప్పంటే బానిసలం కాదు కానీ ఓటు వేసేప్పుడు ఉన్నటువంటి ఆప్షన్స్లో సమతోకాన్ని ఎవరు పాటిస్తున్నారు ఎవరి విధానాలు కొనసాగించినట్టయితే లేక పాటించినట్టయితే మన పిల్లల భవిష్యత్తుగా మరింత మంచి పునాది ఏర్పడుతుంది ఇది ఆలోచన చేయకపోతే మన కోపం మనకు శత్రువు అవుతుంది మనం మొహమ్మేద కోపంతో ముక్కును కోసుకున్న వాళ్ళు అవుతాం సార్ కేటీఆర్ గారితో మొన్న మీరు సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేశారు సో ఆయన విజన్ కానీ ఆయన ఏంటంటే చాలా ఉన్నత విద్యలో చదువుకున్న వ్యక్తి కేటీఆర్ గారు ఎలా అనిపించింది సార్ మీకు ఆయనతోటి మన దేశం అదృష్టం ఏంటంటే పాతకాలంలోనేమో పంతొమ్మిది వందల డెబ్బై ఎనభైల దాకా ఒక పిచ్చి కుహనా సోషలిజం అంటే పేద ప్రజలకి విద్య ఆరోగ్యాన్ని మంచి ప్రమాణాలతో అందించకుండా ఊరికే సమానత్వాన్ని భాష మాట్లాడి పేదరికాన్ని కొనసాగించే సోషలిజం ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని కొనసాగించి అంతా ప్రభుత్వం చేతుల్లో పెట్టి ఒక లైసెన్స్ పర్మిట్ కొట్ట రాజ్యాన్ని పెట్టి దేశాన్ని నాశనం చేసినటువంటి విధానం ఆ తర్వాతనం కేటీఆర్ తనం చాలామంది ఈ దేశంలో ఉన్నంతలో విద్య సరిగ్గా మంచి విద్య అందరికి అందకపోయినా కూడా వాళ్ళ తెలివితేటల వల్ల కానివ్వండి తల్లిదండ్రుల ముందు చూపు వాళ్ళు కానివ్వండి వాళ్ళకి అవకాశం వల్ల కానివ్వండి గురువుల చల వల్ల కానీ మంచి విద్య పొంది ప్రపంచ నలుమూలలకు వెళ్ళి ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవంతో నిలబడి ఎవరికి తల ఉంచకుండా అక్కడి నుంచి బోడంత పరిజ్ఞానాన్ని అనుభవాన్ని సంపాదించి వాళ్ళు చేసే పద్ధతులను రంగరించుకొని అరే వీళ్ళు చేస్తుంటే మనం చేయకూడదు స్వతంత్ర పోరాటం జరిగింది అదే మన నాయకులంతా కూడా నూటి తొంభై తొమ్మిది మంది బ్రిటన్ వెళ్ళారు ఒకళ్ళిద్దరు అమెరికా వెళ్ళారు అంబేద్కర్ అమెరికా వెళ్ళారు లోక్నాథ్ చెప్పి అమెరికా వెళ్ళారు చాలామంది బ్రిటన్ వెళ్ళారు అక్కడ చూసి మరి ఈ దేశంలో ఎలా జరుగుతుంటే మన దేశంలో ఎందుకు జరగకూడదు అది స్వతంత్ర పురాటానికి నాంది ఇప్పుడు ఈ తరంలో వీళ్ళంతా కూడా ఏంటంటే ఏ రంగంలో ఉన్నా సరే డాక్టర్లు ఇప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా మొట్టమొదటిసారిగా మోకాలు ఆపరేషన్ జరిగింది బాంబేలో మొట్టమొదటి ఆపరేషన్ ఇండియాలో ఆహా అనుకున్నాం ఇవాళ హైదరాబాద్లో రోజు రెండు వందలు ఎందుకు సాధ్యమైంది మన వాళ్ళు ఆ దేశాలకు పోయి అక్కడి నుంచి పరిజ్ఞానాన్ని అనుభవాన్ని తీసుకొచ్చి మనకు తక్కువ ఖర్చుతో మంచి ప్రమాణాలతో అందించడం మొదలెట్టారు ఇప్పుడు ఇవాళ పొద్దున్న నేను ఒక రెండు గంటల సేపు విద్యను గుర్చి లోత లోతుగా చర్చించాను ఎవరు వీళ్ళంతా కూడా ప్రభుత్వంతో సంబంధం వాళ్ళు ఇక్కడ ఈ గడ్డ మీద వాళ్ళు ప్రపంచంలో వివిధ రంగాల్లో రాణించిన వాళ్ళు ఇతర దేశాలు చూసిన వాళ్ళు కొందరు అక్కడ ఎలా ఉంటే మన దేశంలో ఎందుకు కొండకూడదని చెప్పిన గట్టిగా మనసు ఉన్నవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ మన విద్య బాగుపడా మన ఆరోగ్యం బాగుపడాలో మరొకటి కావాలని చెప్పిన ప్రాణం పెడుతున్నవాడు ఆ తరానికి చెందిన మనిషి కేటీఆర్ అలాంటి వాళ్ళ తీరు గత తరంలో ఉన్నటువంటి దంపుడు కాకుండా మనం సమాజాన్ని పెంచాలంటే పెట్టుబడులు కావాలి మౌలిక సదుపాయాలు కావాలి పెట్టుబడి పెట్టేవాడు పాపాత్ముడు కాదు మనం ఈ దేశంలో పెట్టుబడి పెడితే వాడు పాపం చేసినట్లెక్క ఈ అంతా లేకుండా నా పిల్ల భార్యాభర్తలని భవిష్యత్తుని తాకట్టు పెట్టకుండా ఒక స్థలం అనుకుంటే బాగుంటుంది అనే స్థాయి తీసుకొచ్చాం మనం ఈ దేశంలో అట్లా కాకుండా వీళ్ళని ఆకర్షించాలి వీళ్ళని పిలవాలి వాళ్ళు ఉపాధి కల్పిస్తున్నారు సంపద సృష్టిస్తున్నారు వాళ్ళు అవసరం చెప్పినటువంటి ఆలోచన ఆయనకి జానం ఉన్నది దానివల్ల ఖచ్చితంగా తెలంగాణలో ఈ సమతోకం గత పదేళ్లలో వచ్చిన మాట వాస్తవం సో ఆయనకైతే ఒక విజను ఉంది అలాంటి అలాంటి రాజకీయ నాయకులు రావాల్సిన అవసరం ఉంది ఏ పార్టీ ఉన్నా సరే వెల్త్ క్రియేట్ ఎవరికైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది ఒక మన్మోహన్ సింగ్ని ఎందుకు గౌరవించాం మన తెలుగు గడ్డ నుంచి వెళ్ళిన నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఎందుకు అంత కీర్తి పొందారు అప్ అప్పటిదాకా ఉన్నటువంటి ఆ పాతకాలపు లైసెన్స్ పర్మిట్ రాజ్యం స్థానాల్లో పెట్టుబడులు ఆర్థిక క్రమశిక్షణ ఉపాధి కల్పన సంపద సృష్టి వీటికి పెద్దపేట వేయకపోతే మిగతా కబుర్లన్నీ ఉత్పత్తి మాటలని స్పష్టంగా అర్థం చేసుకున్నారు ఆ తర్వాత మన్మోహన్ సింగ్ కావచ్చు తర్వాత చిదంబరం కావచ్చు ఒక చిదంబరం గారు మార్చుకున్నాడు కానీ చిదంబరం కావచ్చు రంగరాజన్ కావచ్చు లేకపోతే మన మౌంటెక్సింగ్ అలివాలియా కావచ్చు అలాగే వాజ్పేయి ప్రభుత్వంలో వాజ్పేయి కావచ్చు అప్పుడు ఆర్థిక మంత్రిగా పనిచేసేటువంటి జస్వంత్ సింగ్ కావచ్చు లేకపోతే యశ్వంత్ సిన్హా కావచ్చు మరి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఇప్పుడు కొన్ని చేపడుతున్న కొన్ని విషయాలు విమర్శిద్దాం కానీ ఆర్థికంగా పెరగాలి క్రమశిక్షణ పాటించాలి మౌలిక అదుపాయాలు పెరగాలి పెట్టుబడి వాళ్ళ విషయంలో ఎవరికైనా మనలేదు కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఒక మొట్టమొదటిసారిగా దేశంలో సంపద సృష్టి ఉపాధి కల్పన పెట్టుబడులు మౌలిక సదుపాయాలు ఆదాయాలు పెరగటం అంతేగాని ప్రభుత్వ కొత్త లైసెన్స్ పర్మిట్ కోటా రాజ్యము అడుగడుగున ఆంక్షలు కాదు అన్న విషయం కొన్ని పొరపాట్లున్నా కూడా విస్తరణ జరుగుతుంది ఆ మార్గానికి ఎవరైనా కూడా మనం వాళ్ళని ప్రోత్సహించాలి మళ్ళీ తిరోగమనం చేసి మళ్ళీ లైసెన్స్ రాజ్యానికి పోయి ప్రభుత్వ కొత్త తీసుకొచ్చి మౌలిక సదుపాయాలు నిర్లక్ష్యం చేసి డబ్బంతా కూడా తాత్కాలికమైన వాటికో లేకపోతే దుబారా ఖర్చులకో తగలేసి పెట్టుబడులు లేకుండా చేస్తే మళ్ళీ దేశం పంతొమ్మిది వందల డెబ్బైల దాకా ఎనభైల దాకా ఉన్నట్టుగా అధోగతి వెళుతుంది యువత రాజకీయాలకి రావడం ఆహ్వానించేనా మీ జేపీ గారు ఏ రకంగా ఆలోచిస్తారు ఈ దేశంలో యువతకు పిలుపునిచ్చి రాజకీయాన్ని పట్టించుకోకుండా ఉంటే పొరపాటు దుర్మార్గుల దుష్పరిపాలన గురవుతారు మీరంతా రాజకీయంలో పాలు పంచుకోవడానికి పిలుపునిచ్చిందే నేను దానికోసం ఒక పార్టీని సాహసంగా ఏర్పాటు చేసిందే పరిమితం అవుతున్నారు కదా సార్ ఎందుకు ఆ ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఈరోజు యూత్ ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ లేదని నేను అమ్మ ఏమవుతుందంటే మన రాజకీయంలో మీకు చాలా కోట్లు వెనకేసుకుని ఉంటే ఫ్రాంక్గా మాట్లాడుకుందాం మీ తల్లి తండ్రి నూటి తొంభై సందర్భాల్లో తండ్రి తండ్రి అప్పటికే రాజకీయాల్లో బాగా పాతుకుపోయి పేరు బలము అధికారము ఉంటే కులం ఉంటే ఈ మూడు ఉంటేనే మీకు రాజకీయంలో ఛాన్స్ ఉండదు ఎంట్రీ ఎన్నికల పోటీలో నెంబర్గా ఎవరైనా జరచ్చు కానీ నెంబర్గా జరిగితే ఏమవుతుంది పల్లకీలమోసే బోయలు అవుతున్నారు ఎంత ప్రతిభ ఉన్నా ఎంత తపన ఉన్నా కూడా మన రాజకీయాల్లో నిజంగా సమర్థులకి నిజాయితీ పద్ధతుల ద్వారా సమర్థంగా ఎదిగే అవకాశాన్ని మనం కల్పించాలి పార్టీలని కొందరు ఆస్తులుగా మార్చేశాం ఇతర దేశాల్లో ఏం చేశారు రెండు పనులు చేశారు మనం చేయని పనులు ఒకటి స్థానిక ప్రభుత్వాలు బలమైనవి నూటికి ఎనభై అంశాలు అక్కడ నుంచి అయిపోతే అసలు మీకు రాష్ట్ర రాజధానిలో దేశ రాజధానిలో ప్రభుత్వాలు అంటే మనకు అనవసరం పత్రికల కోసం తప్ప ప్రజలకు అవసరం లేదు దాంతో ఏమవుతుంది ఒక యువకుడో యువతో స్థానికంగా అంతకుముందు పెద్దగా బ్యాక్గ్రౌండ్ ఉండదు యువకులకే ఉంటుంది పాపం చిన్న వయసులో ఉన్నారు అనుభవం లేదు వాళ్ళ పేరు తెలియదు కానీ అక్కడ ఒకసారి కాలు పెడితే అక్కడ బాగా సమర్థంగా పనిచేస్తే స్థానికంగా వెంటనే గుర్తింపు వచ్చేస్తుంది అరే వీళ్ళని నమ్మచ్చు బాగా చేశారు ఇక్కడ ఎంతోమంది గత స్థలంలో నాయకులు చిన్న వయసులో మున్సిపాలిటీల్లోనూ పంచాయతీలో బాగా చేశారు వాళ్ళు తెలంగాణ వెంగళరావు గారు నా దృష్టిలో తెలుగు తెలుగు నాటు స్వాతంత్రం తర్వాత వచ్చినటువంటి అందరిలో కూడా అతి గొప్ప ముఖ్యమంత్రి వెంగళరావు గారు అని గట్టిగా మాట్లాడడం కూడా రాదు చేసేళ్ళంటూ అనగ్రంగా మారుతారు ఇంటి నమ్మర్ గారు వాకి అద్భుతమైనది వంగళరావు గారు రెండు ముక్కలు కట్టే కొట్టే తెచ్చే అంతే మాట్లాడేవాడు కదా ఆయన ఆయన కాలేజీకి వెళ్ళాల స్కూల్తోనే ఆపేశాడు ఆయన కానీ ఏంటి ఆయన చిన్ననాడే పంచాయతీ సర్పంచ్గా అద్భుతంగా పనిచేశాడు చాకచక్యంగా ఆయన జలవంగారులో ఇది ఈ నాయకత్వ రాష్ట్రంలో అందరికీ అర్థమైంది సమితి ప్రెసిడెంట్ అయినాడు బ్రహ్మాండంగా చేశాడు ఇంకా బాగా కీర్తి పెరిగింది జిల్లా పరిషత్ అధ్యక్షుడు అన్నాడు ఇంకా బాగా చేశాడు రాష్ట్రంలో నాయకుడే అన్నాడు ముఖ్యమంత్రిగా అద్భుతాలు చేశాడు ఏమవుతుందంటే చిన్న వయసులోనే సమర్థ నాయకత్వం పెరిగే అవకాశం వస్తుంది రెండోది పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఇవాళ స్వయంభూలైన నాయకులు నాయకుడు చెప్తే సీట్లు కేసీఆర్ ఓకే అంటే సీటు రాహుల్ గాంధీ ఓకే అంటే సీటు మోదీ ఓకే అంటే సీటు చంద్రబాబు నాయుడు ఓకే అంటే సీటు జగన్ ఓకే అంటే సీటు నో అంటే లేదు పర్స మన దేశంలో అంతర్గత పరిస్థితి వాళ్ళు ఇంకా సమర్థ నాయకత్వం నాయకత్వం ఎట్లా పెరుగుతుంది ఈ రెండు జరగాలి నేను చాలా ఏళ్ల క్రితం ఇరవై ఒక్క ఏళ్ల క్రితం కెన్యాలో ఇరవై ఏడేళ్ల నియంతృత్వం తర్వాత అక్కడ ఎన్నికల నిర్వహణ నేను చూశాను నేను కామన్వెల్త్ తరఫున ఎన్నికల పరిసరకు కూడా నేను వెళ్ళాను కామన్వెల్త్ అర్జుస్కూర్ భాగంగా ఆ తర్వాత రాష్ట్రపతి అయినాడు యుహూరి కన్యాట అప్పుడు రాష్ట్రపతి క్యాండిడేట్ ఓడిపోయాడు ఆయన నా ముందు అప్పుడు కెన్యా ప్రథమ రాష్ట్రపతి జోమో కెన్యాట కొడుకు ఆయన ప్రసిద్ధమైన కుటుంబానికి చెందినవాడు నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఇరవై ఏడేళ్ళు నియంతృత్వం నడిచింది అప్పటిదాకా రెండు వేల రెండు దాకా ఆ నియంతే అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నాడు నేను వెళ్ళినప్పుడు ఆ తర్వాత కొత్తగా ఎన్నికైనటువంటి కిబాకీ రాష్ట్రపతి అయినాడు వెళ్ళిపోయినాడు నియంత రాష్ట్రపతిగా ఉండగా ఆయన పార్టీ ఎంపీ కాండిడేట్గా ఆయన కొడుకు కావాలని కోరుకున్నాడు ఇరవై ఏడేళ్ళు రాజ్యం చేసిన దేశ నియంత ఆ కొడుకు సీట్ రాలా ఎందుకని పార్టీలో అంతర్గత ఎన్నికలు పెట్టారు ప్రతి నియోజకవర్గంలో పార్టీ సభ్యులను తెలుసుకోమన్నారు అతని పేరు అప్పుడు నియంతగా ఉన్న ఆయన పేరు డేనియల్ సడన్గా పేరు మర్చిపోయానండి ఓకే సో అక్కడ కొడుకు అక్కడ పోటీలో పాల్గొన్నాడు ఆ పోటీలో జనం ఆయనకు ఓటు వేయాల నియంతగా ఉన్న వాడి కొడుక్కి ఆయన పార్టీ నాయకుడిగా ఉన్నాడు దేశ నియంతగా ఉన్నాడు కొడుకు ఎంపీ సీట్లు రాల అలాంటి ప్రజాస్వామ్యాన్ని మీరు తీసుకురండి మెంబర్స్ చేతుల్లో అధికారం అండి అప్పుడు బాగా నేర్పరితనం ఉన్నవాళ్ళు తెలివి ఉన్నవాళ్ళు నేను అరప్ అరప్మాయ్ అప్పుడు నీ అంతా అరప్మాయ్ కొడుకు ఎంపీ క్యాండిడేట్గా నిలబడితే ఆయన ఎంపీ క్యాండిడేట్గా రాలేకపోయినాడు కాబట్టి ఈ రెండు చేస్తే స్థానిక ప్రభుత్వాలకు అధికారము పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యము ఈ రెండు లేకుండా అధికారం మొత్తం ప్రధానమంత్రి ముఖ్యమంత్రి స్థానిక ప్రభుత్వాలు ఊరికే చట్టకోపం పెట్టడం అంతే ఏం పని పాఠాలు లేదు వస్తవికారులు చాలా మేరకు పార్టీలు ఒక స్వయంభూ చేతిలో ఒక నాయకుడు లేక నాయకురాలు వారి చేతుల్లో పూర్తిగా బందీలు దాదాపు అన్ని పార్టీలు నమూనాలు అనుసరిస్తున్నాయి ఇది దేశ భవిష్యత్తుకి మంచిది కాదు కానీ అన్ని పార్టీలు జన్మన్నాయి కాబట్టి మాట్లాడదాం అది సార్ తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే ఒక అన్నదమ్ముల్లో మెలిగి ఉండాలన్నది ఒకే రాష్ట్రం భౌగోళికంగా విడిపోవచ్చు కానీ ఎన్నో సంవత్సరాలు కలిసి ఉన్న నేపథ్యం ఆంధ్రప్రదేశ్ విభజన ఆంధ్రప్రదేశ్కి తెలంగాణలో ఎంత అభివృద్ధి పదం వెళ్తుంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే రాజధాని లేని రాష్ట్రం అంటూ ఈరోజు దేశంలోనే కూడా అటువైపు చూసి నవ్వుకునే పరిస్థితి అసలు ఎక్కడ ఈ లోపం జరుగుతుంది మూడున్నాయి లోపాలు రాజశేఖర రెడ్డి గారి పరిణితులు అని చెప్పాను ఆ పరిణితి లేదు రాజకీయంగా ఎంతైనా పోరాడండి మీరు చెప్తాను పోరాడండి మీరు సరిగ్గా చేయాలని చెప్పండి విమర్శించండి మీరు ఆ రంగాల్లో ఇంకా బాగా చేసి ఆయనకంటే బాగా చేసామని చెప్పి కీర్తి తెచ్చుకోండి అది రాజకీయం అది పోటీ అంతేకాని ముందు చేసింది వాడు చేసింది ఏం చేసినా దాన్ని ఆపేయటమే లక్ష్యంగా ఉంటే అది రాజకీయం కాదు తొగ్గలకు పనిది తొగ్గలకు ఏం చేశాడు సడన్గా ఢిల్లీ నుంచి దౌలతాబాద్ అన్నాడు దౌలతాబాద్ మధ్య ఢిల్లీ అన్నాడు అందుకే చరిత్రలో తొక్కులకు తెలిసిపోయింది మంచి పాలన కోసం కాదు తింగిరి బింగిలిగా చేస్తాడని చెప్పని మీకు అమరావతి నగరం ఒక్కటే కాదు మిగతా చోట్ల అభివృద్ధి చెందాలని కోరుకోవడం ఖచ్చితంగా అవసరం అది బాగా చేసి మిగతాది కూడా చేసి చూపెట్టండి మేము నాకు ఇంకా సంకల్పం ఎక్కువ ఉందా నాకు ఇంకా బాగా నేను మంచి కలలుగా నాను